ప్రేమ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక వయసులో పుడుతుంది. కొందరికి జ్ఞాపకాలు మిగులుతాయి, ఇంకొందరికి గాయాలు తగులుతాయి. మనం గుర్తుంచుకునేవి జ్ఞాపకాలు, మనల్ని గుర్తించిన వాళ్ళు మిగిల్చేవి గాయాలు. నాది కూడా అందరి ప్రేమ కథలనే మొదలైంది, కానీ తను దూరమయ్యాక కథలనే మిగిలిపోయింది. మనం ఎంత ప్రయత్నించినా మనకు బాగా దగ్గరైనవి ఏదో ఒకరోజు దూరం అవ్వక తప్పదు. దొరకని దానికోసం ప్రయత్నించడం, ఎదురు చూడటం అప్రయోజనం అంటారు, కానీ నేను దాన్ని పెట్టుకున్న పేరు ప్రేమ. నిజానికి నాకు తనపై ఉన్న ఫీలింగ్స్ని కేవలం ప్రేమ అనుకుంటే నా ఫీలింగ్స్ని అవమానించుకున్నట్లే. అలలో వస్తావు, అలల రాత్రంతా నా హృదయ సముద్రంలో ఆడుకుని వెళ్తావు. నిన్ను తలుచుకుంటూ తీరంలో మారి ఎదురు చూస్తున్నా. నీ ప్రేమ కెరటాలతో ఇప్పుడు నన్ను తడిపి వెళ్తావో అని. నాకు అర్థం కాదు, కానీ నేను మాత్రం శివుడి గొంతులో గర్లం ఎలా దాచుకున్నాడు, తనపై ఉన్న ప్రేమ నా గుండెలు అలా దాచుకున్నాను. చాలా రోజులు తనను పట్టించుకోకుండా ఉందామని ప్రయత్నించా, కానీ ఆ ప్రయత్నంలో నన్ను నేనే కోల్పోయా, ఒంటరిగా మిగిలిపోయా. ఇది నాకు అలవాటైపోయింది. నిజానికి ఆ బాధ నాకు తెలియకుండానే నాకు తోడుగా మారిపోయింది. అలా ఫిజికల్గా తను నాకు దూరమైన, మెంటల్గా తను నేను మర్చిపోలేకపోతున్నాను. ఇక చేసేదేమి లేక తను గుర్తు వస్తే తనతో మాట్లాడిన మాటలు చూసుకుని నాలో నేను ఆనందపడతా, నాతో నేను బాధపడతా, నవ్వుతా,
ఏడుస్తా ఏడుస్తూ నవ్వుకుంటా. కొన్ని కారణాల వల్ల మనుషులు దగ్గర అవుతారు, కొన్ని కారణాల వల్ల మనుషులు దూరం కూడా అవుతారు. కారణాల వల్ల దగ్గర అయ్యే మనుషులు కోరికల వల్ల దూరం అయిపోతారు. దగ్గర దూరం అనేవి కేవలం మాటలు మాత్రమే కానీ మనసుకి ఓదార్పు. అలాంటి అనుభూతి నేను ఎప్పుడు పొందుతున్నా. నాకు ఇలా బాగుంది కాదు, అలవాటైపోయింది. ఏ వ్యక్తి అయినా గుండాయిపై చనిపోతే హార్ట్ అటాక్ అంటారు, కానీ గుండాయిపై కూడా బ్రతుకుంటే హార్ట్ బ్రేక్ అంటారు. హార్ట్ బ్రేక్ డజంట్ మీన్ టు బ్రేకప్, ఇట్ మీన్స్ టు బ్రేక్ సమ్మన్స్ హార్ట్ విత్ దేర్ మెమరీస్. ఐ బిలీవ్ వన్ థింగ్ దట్ దెర్ ఈజ్ లవ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యూర్, నాట్ విత్ అందర్ పర్సన్ బట్ విత్ ద ఫీలింగ్స్ వీ హ్యాడ్ బిఫోర్. ఇది నా గుండె లోతుల్లో మిగిలిన కథ, నాలో నేను మిగిలిన కథ, మీలో ఒకటైన నా కథ. అందరికీ నమస్కారం అండి. యూట్యూబ్లో కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం, దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. లో బడ్జెట్లో కూడా తక్కువగా వీడియోలు ఎలా తీసి అప్లోడ్ చేయాలనేది మేము ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాం. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా కట్టండి గంగా.